కడప జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. దేవుడి సొమ్ముకే కన్నం వేస్తూ కాకిలను నిద్ర లేకుండా చేస్తున్నారు. జిల్లాలో ముఖ్యంగా రాజంపేట సర్కిల్లో గుడిలో దొంగతనాల సంఖ్య రోజు రోజుకు పెరగడం భక్తులలో ఆందోళనకు కారణమవుతుంది. కడప జిల్లా నందులూరు మండలం పాటూరు గ్రామం దగ్గర ఉన్న కన్నేశ్వర స్వామి ఆలయంలో సోమవారం రాత్రి హుండీ చోరీ జరిగింది. ఆలయంలో వివిధ ఉపాలయాల తలుపులు తాళాలు బద్దలు కొట్టారు. అక్కడ ఆలయంలో ఒక కుటుంబం కాపలా ఉంది. వారు నిద్రించిన తర్వాత ఈ చోరీ జరిగింది. ఆలయంలోని హుండీని తీసుకుపోయి బయటపడేసి అందులోని నగదు చోరీ చేశారు. నందలూరు పోలీసు ఆలయంకు చేరుకొని పరిసర ప్రాంతాలను పరిశీలించి దూరంగా పడేసిన హుండీని పోలీస్ స్టేషన్ తరలించారు. చెయ్యూరు పరివాహక ప్రాంతాల్లో ఈ ఆలయం కన్నేశ్వర స్వామి శివాలయం ఉంది. ఇటీవల వరుస దొంగతనాలు నందలూరు, రాజంపేట, పుల్లంపేట, పెనగలూరు మండలంలోని ఆలయంలో జరుగుతుండడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేదు బాని, నేను ఇప్పుడు వచ్చిన పోలీసు వాళ్ళు ఎత్తుకున్నారు, దొంగలు కాదు. దొంగలు ఎత్త పోయి ఓటు తీసుకున్నారు డబ్బు, అది ఊటి దడబారేసి వాళ్ళు పోలీసు వాళ్ళు చేరబుట్టుకోమని నమస్తే అన్న. గురుగారు కూర్చుంటారా? అదే దేహాలు తీకినానే వాకి సీల్కుంటారు కదా, అవి పెరిగేసాన్న. ఆ ఉన్ని రాత్రి వచ్చిందా మీరా? సెల్ఫోన్